గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ నెక్స్ట్ మన టాపిక్ వచ్చేసి ఫ్రెనెల్ ద్విపట్టకం మనం లాస్ట్ వీడియోలో వ్యతికరణం లెసన్ స్టార్ట్ చేసాం మనం సెకండ్ యూనిట్ వ్యతికరణం అంటే ఏమిటి వ్యతికరణం ఏర్పడడానికి కావాల్సిన నిబంధనలు కూడా మనం తెలుసుకున్నాం సో వ్యతికరణం ఏర్పడడానికి కావాల్సిన నిబంధనలు ఏంటి వచ్చినాయి మనకి కాంతిజనకం అనేది మనకి సంబంధ కాంతిజనకంగా ఉండాలి అలాగే వాటి యొక్క తరంగ జరిగం అనేది సమానంగా ఉండాలి ప్లస్ అలాగే వాటి నుంచి వేడి తరంగాలు కూడా సమాన తరంగ తరంగంతోలో వెలువడాలి అలాగే అవి సనని చిలిక ద్వారానే వెలువడాలి సో ఇలాంటి కండిషన్స్తో మనం వెతికరణం అనేదాన్ని ఏర్పాటు ఏర్పాటు చేయవచ్చుగా మనం తెలుసుకోవాలి అయితే వెతికరణలో మనకి చీకటి మరియు వెలుగు పట్టెలు అనేవి ఏర్పడతాయి అన్నమాట అయితే మనం ఫ్రెనల్ ద్విపట్టకంలో చూసుకున్నట్టయితే చూడండి ఇక్కడ ఏబిసి అనేది ఒక ద్వి పట్టకం ద్వి పట్టకం అంటున్నాం పట్టకాన్ని రెండుగా అంటే రెండు పట్టకాలను కలిపి మనం ద్వి పట్టకంగా చెప్పుకుంటున్నాం అనమాట రెండు పట్టకాలను కలిపి ఒక పట్టకంగా తీసుకున్నాం ఏబిసి ఇలా ద్వి పట్టకంగా తీసుకున్నాం అయితే ఫ్రెండ్ దీంట్లో మనకి ద్వి పట్టకం ఎస్ అనేది ఏమన్నా కాంతిజనకం ఎస్ వన్ ఎస్ టూ అనేది ఏమన్నా సంబద్ధ కాంతిజనకాలు ఇక్కడ మనకి అలాగే అనే ఉంది ఇది ఒక తెర అనమాట ఇది ఇది కూడా ఒక తెర ఇది తెర తెర అలాగే ఐపీస్ మనం తీసుకుంటాం జనకానికి తెరకి మధ్య గల దూరాన్ని మనం ఢీగా తీసుకున్నాం అయితే ఇక్కడ మీరు పటంలో చూపినట్టు చూడండి ఎస్ అనే కాంతిజనకం అనేది ఈ ద్విపటకం మీద పడినప్పుడు అది పతనం చెంది మళ్ళీ తిరిగి పరావర్తనం చెందుతుంది ఇలా తిరిగి పరావర్తనం చెంది ఎస్ వన్ ఎస్ టూగా అవుతుంది మనకి ఇలా కనిపిస్తుంది కానీ యాక్చువల్ జరగదు ఈ ఎస్ నుంచి వచ్చిన కాంతి మళ్ళీ సేమ్ ద్విపటకం మీద పడుతుంది అలాగే ఎస్ వన్ ఎస్ టూ నుంచి వచ్చిన కాంతి కూడా ద్విపటకం మీద పడుతుంది అనమాట అయితే దీంట్లో మనం చూసుకోవాల్సింది ఏంటంటే కాంతి యొక్క వ్యతికరణ వ్యూహాన్ని ఏర్పరచడానికి ఫ్రెనల్ ద్వి పట్టకాన్ని మనం ఉపయోగిస్తామనమాట అయితే ఈ పట్టకం యొక్క కోణాలు మనకి ఏ విధంగా ఉంటాయంటే వన్ సెవెంటీ నైన్ డిగ్రీస్ కామా జీరో పాయింట్ ఫైవ్ డిగ్రీస్ కామా జీరో పాయింట్ ఫైవ్ డిగ్రీస్ అయిన అంటే ఈ కోణాలతో కలిగిన పట్టకాన్ని మాత్రమే మనం తీసుకోవాలన్నమాట సో ఈ కోణాలతో కలిగిన పట్టకాన్ని మనం పట్టకంగా చెప్పుకుంటున్నాం అయితే మనం ఏం చేస్తాం సాధారణంగా ఒక గాజు పలకను తీసుకొని దాన్ని సరైన పద్ధతిలో గ్రేడింగ్ చేసి ద్విపటకాన్ని పొందుతాం అనమాట అంటే ఒక గాజు పలకం తీసుకు దాని దాన్ని సమానంగా అంటే సరైన పద్ధతిలో దాన్ని గ్రేడింగ్ చేసుకొని ఒక ద్విపటకాన్ని తీసుకుంటాం అయితే ఇప్పుడు ద్విపటకం ఏంటిది మనకి ఏ బీసీ అనేది ఒక ద్విపటకం అనమాట ఎస్ అనేది ఏమైనా కాంతిజనకం మళ్ళీ ఇది ఒక తెర అలాగే అక్షయ కటకంగా తీసుకుంటాం అయితే ఈ మొత్తాన్ని ఒక బేంచ్ మీద సెటప్ చేసి ఉంచుతాం అన్నమాట అయితే ఈ ఈ ఆప్టికల్ బెంచ్ మీద నాలుగు స్టాండ్లు ఉంటాయి ఒకటి ఏంటిదంటే మొదటి స్టాండ్ ఏమన్నా కాంతిజనకం రెండో స్టాండ్ ఏమన్నా ద్విపటకం మూడో స్టాండ్ ఏమన్నా కుంభకార కటకం అనమాట అంటే యాక్చువల్లీ ఇక్కడ ఎం అన్ ఎన్ అంటున్నాం కదా సో ఇక్కడ మనం ఒక కటకాన్ని ఏర్పాటు చేసుకొని ఉంటాం సో అది కుంభాకార కటకం నాలుగోదేమన్నా స్టాండ్ కూడిన అక్షయ కటకం సో ఇవన్నమాట ఫస్ట్ సెకండు థర్డ్ ఫోర్త్ సో ఈ రెండు ఈ నాలుగిటిని మనం ఒక ఆప్టికల్ బెంచ్ మీద ఉంచుతాం అనమాట అయితే ఇప్పుడు చీలిక ఎస్ నుంచి మనకి అంటే ఇదనమాట ఎస్ నుంచి ఏకవర్ణ కాంతి తరంగ జరిగే గల అంటే ఈ ఎస్లో మనకి ఏంటిది సోడియం సోడియంని మాత్రమే ఉంటాం సోడియం దీపాన్ని మాత్రమే కాంతిజనకంగా మనం తీసుకుంటాం ద్విపటకానికి ఎప్పుడైనా సరే ఇది గుర్తుపెట్టుకోవాలి ద్విపటకానికి ఎప్పుడైనా మనం సోడియం దీపాన్ని మాత్రమే అంటే సోడియం ల్యాంప్ని మాత్రమే ద్విపటకంగా ద్విపట్టకానికి కాంతిజనకంగా యూజ్ అన్నమాట సో సో సోడియం సారీ ఎస్ అనే కాంతిజనకం నుంచి మనకి కాంతి అనేది వెలువడుతుంది సో వెలువడినప్పుడు అప్పుడు ఏం చేస్తుంది ఈ అంచుల్ని అది రెండు భాగాలుగా విభజిస్తుంది అంటే దీని మీద పడి ఇలా ఏబి అనే రెండు భాగాలుగా సారీ ఏబి ఒకటి ఏసీ ఒకటిగా విడగొడుతుంది అన్నమాట సో మనం ఏమంటున్నాం ఎస్ నుంచి వచ్చిన కాంతి అనేది ఈ ద్విపట్టకాన్ని రెండు సమాన భాగాలుగా విడగొడుతున్నా ఏంటి ఏబి ఏమన్నా ఏబి ఏబిపై ప్రసారం అయ్యే కాంతి అనేది మనకి ఏంది ఎస్ వన్ నుండి అలాగే ఏసీ నుంచి ప్రసారం అయ్యే కాంతి అనేది ఎస్టు నుండి వెలువడుతుంది అనమాట అయితే ఇక్కడ మనకి ఎస్ వన్ ఎస్టులు అనేవి సంబద్ధ అనమాట ఈ సంబద్ధ కాంతిజనకాల మధ్య దూరం మనం టూడీగా తీసుకున్నాం అయితే ఇలా ఏర్పడిన తర్వాత ఇక్కడి నుంచి వచ్చిన కాంతి అనేది మనకి వెలుగు మరియు చీకటి పట్టీలు అనేది ఈఎఫ్ తెర మీద ఈఎఫ్ తెర మీద ఈ ఐపీస్ ద్వారా మనం ఈ పట్టకంలో ఏర్పడిన వెలుగు మరియు చీకటి పట్టీలను మనం ఈ పట్ ఈ అక్షయ కటకం ద్వారా మనం గమనించవచ్చు అనమాట సో ఇది మనం ప్రేమ విధానం ఏమన్నా మనం ఒక కట్న మనం ఒక ద్విపటకాన్ని తీసుకుంటున్నాం సో ద్విపటకాన్ని తీసుకున్న తర్వాత దీంట్లో మనకి ఫోర్స్ ఈ మొత్తం సెటప్ని ఒక ఆప్టికల్ బెంచ్ మీద మనం సెట్ చేసి ఉంచుతాం అయితే ఈ ఆప్టికల్ బెంచ్ మీద నాలుగు స్టాండ్లతో ఉంటాయి అన్నమాట ఆప్టికల్ అంటే నాలుగు స్టాండ్లు ఉంటాయి ఒకటి ఏంటిది కాంతిజనకం రెండోది ఏమన్నా పట్టకం ఇక్కడ మనం లెన్స్ ఏర్పాటు చేయాలంటే కటకాన్ని ఏర్పాటు చేస్తాం ఇంకోటి తెర అనమాట అయితే ఎస్ నుంచి వచ్చిన కాంతి అనేది ఏబి అంటే ఈ ద్వి పట్టకాన్ని రెండు సమాన భాగాలుగా విడగొడుతుంది ఏంటి ఏబి ఒకటి ఏసీ ఒకటి ఏబి నుంచి వచ్చిన కాంతి అనేది ఎస్ వన్ కాను అలాగే ఏసీ నుంచి వచ్చిన కాంతి అనేది ఎస్ టూ కాని ఈ రెండు కాంతి అనేవి మొత్తం మళ్ళీ ఇక్కడ మనం ఏర్పాటు చేసిన తెర మీద పడుతుంది అనమాట ఈ తెర మీద పడినప్పుడు మనకి దీంట్లో మనం ఐపీస్ ద్వారా చూస్తే మనకి వెలుగు మరియు చీకటి పట్టిలు అనేవి ఏర్పడతాయి అనమాట అలాగే కాంతి జనకానికి తెరకి మధ్య గల దూరాన్ని మనం డిగాను అలాగే రెండు సంబద్ధ జనకాల మధ్య దూరాన్ని మనం టూ డిగాను తీసుకుంటున్నాం అనమాట ఇప్పుడు మనం సిద్ధాంత భాగాన్ని తీసుకుంటే ఇది ప్రయోగ విధానం ఇప్పుడు సిద్ధాంత భాగం సిద్ధాంతాన్ని మనం తీసుకున్నట్టయితే అయితే ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి ఇక్కడ ఉన్న వాటి యొక్క తరంగ దర్గానే మనం కనుగొనాలన్నమాట సో కాంతి తరంగ దైర్గ్యం మనం ఎలా చూసుకుంటాం లాండా ఈజ్ ఈక్వల్ టు టూ డి బీటా బై డి అనమాట కాంతి తరంగ దర్గానికి ఇది ఫార్ములా లాండా ఈజ్ ఈక్వల్ టు బీటా టూ డి బై డి ఇక్కడ బీటా ఏమన్నా పట్టీలు వస్తాయి కదా మనకి వెలుగు మరియు చీకటి పట్టీలు వాటిలో ఉండే వెడల్పు అనమాట టూ డి అంటేనేమన్నా సంబర్ధ కాంతి జనకాల యొక్క దూరం అలాగే డి అంటే కాంతికి మరియు తెరకి మధ్య గల దూరం అలాగే లాండా అంటే మనకు తెలిసిందే కాంతి తరంగ దర్గ్యం యొక్క సారీ కాంతి జనకాల యొక్క తరంగ జరిగం అనమాట అంటే ఈ రెండు కాంతి ఇవి ఉన్నాయి కదా కాంతి జనకాలు మనకి సో వాటి యొక్క తరంగ దరిగం అనమాట ఓకే సో అది అయితే మనం బీటా ఏ విధంగా కనుక్కోవచ్చు చెప్పాను కదా వెలుగు మరియు చీకటి పట్టీలు ఏర్పడతాయని సో వెలుగు మనం ఫస్ట్ ఏం చేస్తానంటే బీట విలువ కనుగోవాలంటే మనకి ఒక వెలుగు పట్టి మీద ఉంచినప్పుడు దేన్ని మైక్రోమీటర్ అనమాట మైక్రోమీటర్ని వెలుగు పట్టీ మీద స్క్రూ ద్వారా వెలుగు పట్టి మీద అంటే మనం ఏం చేస్తాం ఇక్కడ వెలుగు మరి ఏర్పడుతుంది అలాగే చీకటి పట్టీలు అనేవి ఇలా మనకి ఏర్పడతా ఉంటాయి కనుక కదా సో ఏర్పడినప్పుడు ఫస్ట్ మనం వెలుగు పట్టీ మీద మైక్రోమీటర్ని ఉంచి మరో వెలుగు పట్టి మీద చిన్నగా జరుపుతూ ఉంటాం అనమాట అప్పుడు మైక్రోమీటర్లో మనం రీడింగ్ చూసుకుంటాం సో వెలుగు మరియు చీకటి పట్టీల మధ్య ఉండే వెడల్పును మనం బీటాగా తీసుకుంటాం అలాగే డి అయితే మనం ఏం చెప్పాం కాంతి జనకానికి అలాగే తెరకి మధ్య గల ఎంత దూరం ఉన్నదో చూసుకొని దానిగా డి దిగి తీసుకుంటాం అయితే టూ డీవీలో ఎలా తీసుకుంటామంటే ఇక్కడ టూ డీ వ్యాలీ టూ డి విలువ కనుకోవడానికి మనం ఏం చేస్తామంటే ఒక సేమ్ ఇదే ఫిగర్ వేసుకుంటాం అయితే మనం ఏమంటున్నాం ఒక పట్టకాన్ని తీసుకుంటున్నాం ఈ పట్టకం నుంచి ఒక కుంభకార కట్టకం అలాగే ఇక్కడ అక్షయ కట్టకం అలాగే ఇక్కడ మనకి ఎస్ వన్ ఎస్ టూ అనేది సంబద్ధ కాంచానకాలుగా తీసుకుంటున్నాం అంటే ఇక్కడ డి వన్ వీటి మధ్య దూరం సో ఇలా తీసుకున్నప్పుడు అంటే ఇది ఎస్ అనుకుంటే ఇది ఎల్ వన్ ఇది అక్షయ కటకం ఇది ఏ అలాగే నెక్స్ట్ ఇంకో దాన్ని కూడా మనం తీసుకుందాం ఐపీఎస్ అలాగే ఎస్ వన్ ఎస్ టూ వీటి మధ్య దూరం డి టూ గాను ఇది ఎల్ టూ అయితే ఇప్పుడు ఏం చేస్తున్నామంటే వీటి మధ్య దూరాలు మనం యువి అలాగే వి యు గాను ఇక్కడ వీటి మధ్య అనమాట సో ఇలా తీసుకుంటున్నాం అనమాట అయితే ఇప్పుడు మనం ఫస్ట్ ఫిగర్లో చూసుకున్నట్టయితే ఈ ఫస్ట్ ఫిగర్లో మనకేమి వస్తుంది ద్విపటకం మరియు అక్షయ కటకానికి మధ్య దూ మధ్య మనం ఎల్ వన్ అనే ఒక కుంభాకార కటకాన్ని ఏర్పాటు చేసామన్నమాట అయితే ఎస్ వన్ ఎస్ టూల ప్రతిబింబాలు ఏర్పడడానికి వాటి మధ్య మనం ఏం చేస్తున్నాం డి వన్ దూరం గల డి వన్ దూరంతో మైక్రోమీటర్ అంటే మైక్రోమీటర్ సహాయంతో మనం డి వన్ దూరంలో వాటిని మనం గుర్తించాలన్నమాట అయితే సేమ్ దీన్ని కూడా అలానే తీసుకున్నాం కాకపోతే ఇక్కడ మనకి వాటి యొక్క కుంభాకార కటకాలు అంటున్నాం కదా సో తొలి మరియు తృతి స్థానాలు వాటి యొక్క వేగాలు అనేవి మనకి వేరువేరుగా ఏర్పడతాయి అన్నమాట సో ఏర్పడితే అయితే ఇప్పుడు ఏం చేస్తామంటే కుంభాకార కటకాలు స్థానంలో ఉంచి మనం రెండు కాంతిజనకాల మధ్య దూరాన్ని ఇలాగనుకుంటాం ఫస్ట్ కాంతిజనకం ఏంటి డి వన్ బై వాటి యొక్క దూరం మనం టూ డి ఈజ్ ఈక్వల్ టు వి బై యూ అలాగే డి టూ బై టూ డి యు బై విగా తీసుకుంటాం అన్నమాట దీన్ని మనం మొదటి సమీకరణంగాను అలాగే దీని రెండు సమీకరణంగాను తీసుకున్నప్పుడు ఈ రెండు సమీకరణాలను మనం ఇంటూ చేస్తాం అంటే వి బై యూ ఇంటూ యూ బై వి సో డి వన్ బై టూ డీ ఇంటూ డి టూ బై టూ డీ సో ఇది ఇది క్యాన్సిల్ ఇది క్యాన్సిల్ అప్పుడేమొస్తుంది మనకి టూ డి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు డి వన్ డి టూ టూ డీఈ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ డి వన్ డి టూ రూట్ ఆఫ్ డి వన్ డి టూ సో టూ డి విలువను మనం ఈ విధంగా తీసుకుంటాం అన్నమాట సో ఇది మన ఫ్రెనల్ ద్విపాటకం ఇది మోస్ట్ ఇంపార్టెంట్ మనకు అంటే మనకు అన్ని వాల్యూ వచ్చినాయి కదా దీంట్లో టూ డి వ్యాల్యూ వచ్చాయి టూ డీ అంటే డీ వన్ డి టూ అలాగే బీటా అంటే వెలుగు మరియు చీకటి పట్టీల మధ్య గల ఉండే వెడల్పు డి అంటే అక్షానికి తెర సారీ కాంతికి తెరకి మధ్య గల దూరం సో ఇదనమాట దీంట్లో మనం ఈ వీటి వాల్యూని ప్రతిక్షేపిస్తే ఈ సంబద్ధ జనకాల మధ్య ఉండే తరంగ జరిగే మనం కనుగొనవచ్చు అనమాట సో ఇది మనకి ట్వ ఏదో ట్వెల్వ్ మార్క్స్కి ఇస్తాడు లేకపోతే ఫోర్ మార్క్స్ కన్నా ఇస్తాడనమాట ఇది మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ట్వెల్వ్ మార్క్స్ కానీ ఫోర్ మార్క్స్ కానీ ఒకవేళ మీకు నోట్స్ రావాలంటే ఆల్రెడీ మీకు నోట్స్ ఇచ్చాను దాంట్లో మార్పులు చేర్పులు ఏదైనా చేసుకోవాలి మనం రాయాలి మేడం మీరు నోట్స్ ఇలా చెప్పలేదంటే నాకు మెసేజ్ చేయండి నేను మీకు మళ్ళీ వాట్సాప్లో రీసెండ్ చేస్తాను అయినా కానీ నేను చెప్పినట్టే గుర్తు అంటే నోట్స్ ఇచ్చింది కూడా సేమే ఇచ్చినట్టు సో ఇది ఫైనల్ ద్విపాటం థ్యాంక్